BHASKARS AREA YouTube channel ku swagatham. Andhra Pradesh Prabhutvam asangathita karmikulaku mariyu peda prajalaku sahaja marnamaithe 2 lakshalu pramadavashattu marniste 5 lakshala varaku bima anedi kalpistundi. Adi YSR Bheema. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ బీమాలో ఎవరైతే తమ పేర్లనేవి లేనటువంటి వారు ఉన్నారో వారు వారికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో వారి యొక్క పేర్లనేవి నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రజలకు ఆపద సమయంలో తక్షణ సాయంగా 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు విధి విధానాలను ఇక్కడ మనం చూడవచ్చు. వైఎస్ఆర్ బీమా పథకం విధి విధానాలు. ఆపద రోజే 10,000 తక్షణ సాయం. YSR Bheema Pathakam Vidhi Vidhanalu Velladi 15 నుంచి 21 రోజుల్లోనే లబ్ధిదారుని నామినీకి మిగతా క్లెయిమ్ డబ్బులు. అర్హత ఉన్నవారు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ. ఇంటిని పోషించే పెద్ద చనిపోవడం వంటి కారణాలతో ఆ కుటుంబం అనాథగా మారకూడదన్న ఉద్దేశంతో YSR Bheema పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆపద సమయంలో అదే రోజు లబ్ధిదారుని కుటుంబానికి 10,000 తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు YSR Bheema పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్నవారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారుని పరిధికి సంబంధించిన వాలంటీర్ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఈ పథకం కోసం రూపొందించిన మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు. పరిశీలన పూర్తి కాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ సంబంధిత వాలంటీర్ ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి 10,000 రూపాయలు చెల్లిస్తారు. ప్రతి సచివాలయంలో 20,000 రూపాయలు డిపాజిట్. వాలంటీర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో YSR Bheema కాల్ సెంటర్ ద్వారా సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు. ఇందుకు వీలుగా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం 20,000 చొప్పున డిపాజిట్ చేస్తారు. సాధారణ మరణం అయితే ఆ కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణం అయితే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారుని నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేసే ప్రక్రియకు సంబంధించి వాలంటీర్ తోడ్పాటు అందజేస్తారు. ప్రమాదం జరిగి లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా లబ్ధిదారునికి అందాల్సిన సాయం 55 రోజుల్లో క్లెయిమ్ రూపంలో అందడానికి వాలంటీర్ సచివాలయ సిబ్బంది తోడ్పాటు అందిస్తారు. జిల్లా కేంద్రాల్లో ఉండే YSR Bheema కాల్ సెంటర్ల ద్వారా ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, సెల్ఫ్ సిఇఓ కన్వీనర్ గా 10 శాఖల ఉన్నతాధికారులు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల ఈ కంపెనీ సమావేశమై క్లెయిమ్ల పరిస్థితిని సమీక్షిస్తుంది. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతి నెల 5వ తేదీ లోపు ఆ జిల్లాకు సంబంధించిన క్లెయిమ్ల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ YSR Bheema అనే పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారు మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క పేరు అనేది నమోదు చేసుకోవచ్చు. మరి నమోదు చేసుకోవడం ద్వారా సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు బీమా అనేది పొందడం జరుగుతుంది. అలాగే ఆపద సమయంలో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తక్షణ సాయంగా 10,000 రూపాయలు కూడా అందించడం జరుగుతుంది. ఇది YSR బీమాకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.